నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియోపతి. గత 13 సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీడియోలో మాస్టర్బేషన్ వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, వీటి వలన మన హోమియోపతిలో మనం ఎక్కడి వరకు చికిత్స అందిస్తాం అనేది నేను చెప్పబోతున్నానండి. సో మొన్న ఈ డైలీ డే టు డే ప్రాక్టీస్లో ఒక 19 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లవాడు, ఒక ఐఐటీ చదివే ర్యాంకర్, అతను ఈ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఏవో కొన్ని వీడియోస్ చూడటం వల్ల, అతనికి ఇరెక్షన్ రాకపోవటం వల్ల, అతనికి కంటిన్యూస్ మాస్టర్బేషన్ హ్యాబిట్ ఉండటం వల్ల, అతను కొన్ని సడన్గా అతను ఆ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఉందా, ఈ ప్రాబ్లం నీకు ఉందా, నాకు ఉందా, అంటే వాళ్ళు కామన్గా గ్రూప్లో డిస్కస్ చేసుకున్నప్పుడు దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేది వాళ్ళు చెప్పుకున్నప్పుడు, వితౌట్ ప్రాపర్ మెడికల్ నాలెడ్జ్, అంటే వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఈ జనరలైజ్డ్ వీక్నెస్ ఏదో ఉంది, హెయిర్ ఫాలింగ్ అవుతుంది, నాకు ఏదో ఒక ఇన్ ఫ్యూచర్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ మనం ఫిట్ అవ్వము, అంటే ఇంకా ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళు ఆ పిల్లోడు ఎక్కువ అతను మైండ్ మీద తీసుకోవడం వల్ల సడన్ విత్డ్రావల్ సింప్టమ్స్ ఫ్రమ్ ద సొసైటీ కానీ, లేకపోతే కాలేజ్ క్లాసెస్కి ప్రాపర్గా వెళ్ళకపోవటం వల్ల కానీ, ఒక రూమ్లో కూర్చోవటం వల్ల, డిప్రెషన్కి తీవ్రమైన మానసిక ఒత్తిడి మనోవేదనకు గురైనప్పుడు ఆ పిల్లవాడిని 4 నెలలు 5 నెలల తర్వాత ఇంటికి వచ్చేయటం వల్ల ఆ పిల్లవాడిని మన క్లినిక్కి అంటే రకరకాల ట్రీట్మెంట్స్, రకరకాల సైకియాట్రిస్టులు కానీ, రకరకాల వైద్యం జరిగినప్పుడు వాళ్ళకి ప్రాపర్ కాజ్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల, అంటే ఆ పిల్లోడికి అతను ప్రాపర్ కాజ్ అనేది ఐడెంటిఫై రూల్ అవుట్ అవ్వకపోవటం వల్ల అతను అట్ లాస్ట్ ఫైనల్గా హోమియోపతి డాక్టర్ అంటే నా దగ్గరికి రావడం జరిగిందండి. సో అప్పుడు అసలు ఆ పిల్లోడికి ఏమైంది అంటే మనం ప్రాపర్గా పర్సనల్గా కూర్చుని అతనితో డిస్కస్ చేసినప్పుడు, సో ఈ మాస్టర్బేషన్ సమస్య అంటే ఈ ప్రాబ్లం ఉంది నాకు, దీనివల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అతను ఇంప్రాపర్ మెడికల్ నాలెడ్జ్ వల్ల నా ముందు డిస్కస్ చేయడం జరిగిందండి. సో అతనికి మనం ఇది సమస్య కాదు, ఇది ఒక అలవాటు, ఈ అలవాటు అన్ని ఏజ్ గ్రూప్స్లో కామన్గా అప్ టు టీనేజ్ అటైన్ అయిన కాడ నుంచి అప్ టు ద ఓల్డ్ ఏజ్ అందరిలోనూ ఉంటుంది. సో దీనికి మనకి దీనివల్ల మనకి ఏవో నర్వస్ వీక్నెస్లు వస్తాయి, లేకపోతే హెయిర్ ఫాలింగ్, లేదంటే సడన్ వెయిట్ లాస్ రావటం, లేదంటే సన్నబడిపోవటం, ఏదో ఇన్ ఫ్యూచర్లో ఫ్యామిలీ లైఫ్ మనం ఏదో పనికిరాము అని అతను ఏదో అనుకోవటం, ఇవన్నీ ఏమీ ఉండవు. సో అతను మైండ్లో ఉన్న యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ, లేదంటే ఆ టెన్షన్ కానీ, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్, ఇదంటే మనకి ఒక సిట్టింగ్లో ఒక కౌన్సిలింగ్లో అయిపోదండి. ఒక 3 to 4 కౌన్సిలింగ్స్ ఒక 3 to 4 మంత్స్ పాటు అతనికి ప్రాపర్గా పిలిచి ఏదో మనం ట్రీట్మెంట్ ఇచ్చాము, మెడిసిన్ ఇచ్చాము, పంపించాము అన్నట్టు కాకుండా విత్ మెడిసిన్ నేను అతనికి క్లినిక్లో ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ కౌన్సిలింగ్స్లో అతన్ని ఆ గ్రాడ్యువల్గా ఏదైతే అతను ప్రీవియస్గా డిప్రెషన్కి వెళ్ళాడు, దాంట్లోంచి ఆ డిప్రెషన్లోంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యని అంటే ఇక్కడ మెయిన్గా మనం గమనించేది ఏంటంటే ఒక మానసిక సమస్య, అంటే తీవ్రమైన మనోవేదన, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఆ మాస్టర్బేషన్ యొక్క అలవాటు వలన అతను ఇంటర్లింక్ అయిపోయినప్పుడు, సో దాన్ని మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయగలిగి ఆ 3 to 4 మంత్స్ కౌన్సిలింగ్లో అతని మైండ్ని స్ట్రెంగ్నింగ్, అంటే మనం ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా అతన్ని నార్మల్ లైఫ్కి, అంటే అతనిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ మనం క్రియేట్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఇది అందరిలోనూ ఉంటుంది. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఇన్ ఫ్యూచర్ ఫ్యామిలీ లైఫ్లో కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అని అతను చెప్పినప్పుడు, ఏదైనా ఒక ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ టు హెల్త్ అండ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అంటే అది నార్మల్గా అందరిలో ఏదో డైలీ 1 or 2 times అనే మాస్టర్బేషన్ ఇది అనేది కామన్గా టీనేజర్స్లో ఎవరిలో అయినా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అదే ఎక్సెస్గా అయిపోయినప్పుడు జనరల్గా ఈ మనకి నర్వస్ వీక్నెస్ రావటం అనేది కామన్గా అందరిలోనూ ఈ సమస్య, అంటే దానివల్ల వచ్చే సమస్యలన్నీ కొన్ని ఉంటాయి. అంటే ఎక్సెస్ ఆఫ్, అంటే ముందు నుంచి మనకు ఒక ప్రొవర్బ్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టు. సో అది ఒకసారి ఎక్సెస్ అయిపోయినప్పుడు అంటే మనకి సోషియో ఎకనామిక్ కండిషన్స్లో, మనం సోషల్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రాపర్గా మూవ్ అవ్వలేకపోవటం, ప్రాపర్గా ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి గురవటం అనేవి జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కాకుండా ప్రాపర్గా ఒక ఎడ్యుకేషన్ మీద, అంటే ఎస్పెషలీ నా సలహా అనేది మెయిన్ టీనేజర్స్కి అండి, అతను కంటిన్యూస్గా కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేషన్ మీద, కెరియర్ మీద, ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేసి అతను నార్మల్గా అతను ఆ వృద్ధిలోకి వచ్చినప్పుడు, సో ఇవన్నీ నామినల్గా ఉంటాయి. సో ఒకసారి మనం ఫ్యూచర్లో సెట్ అయిపోయిన తర్వాత నార్మల్ మ్యారేజ్ లైఫ్ చేసుకుని హ్యాపీ, యూ హ్యావ్ ఏ ప్రాపర్ ఎంజాయ్మెంట్ ఇన్ యువర్ సెక్షువల్ లైఫ్ అనేది నా అడ్వైజ్ అండి. సో దీనివల్ల ఈ మాస్టర్బేషన్ వల్ల నాకేవో సమస్యలు వస్తాయి, నాకేదో నర్వస్ వీక్నెస్ వస్తుంది, లేదంటే నేను ఏదో సైకలాజికల్ డిప్రెషన్ గురవుతున్నాను, నాకేదో నైట్ ఎక్సెస్ ఆఫ్ నైట్ ఫాల్ అవుతుంది, నాకు వెయిట్ లాస్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకునే కంటే
ఇవన్నీ ఏదో పెద్ద సమస్యగా పరిగణించుకునేటంటే ఇది కామన్గా ఉండే అలవాటు, అందరిలోనూ ఉండే అలవాటే అని అనుకుని ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ ఏ ప్రాపర్, యూ కెన్ హ్యావ్ ఏ ప్రాపర్ మ్యారేజ్ లైఫ్ అండి. సో దాంతోపాటు మనం డాక్టర్కి అప్రోచ్ అయ్యి, డాక్టర్ గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు వచ్చి డాక్టర్తో షేర్ చేసుకున్నప్పుడు క్లినిక్లో, సో కొంతమంది షై ఫీల్ అవుతుంటారు, బిడియం ఫీల్ అవుతూ ఉంటారు. సో దీంట్లో ఎటువంటి షై, ఎటువంటి బిడియం ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. వాళ్ళు వచ్చి కామన్గా మనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా మనం కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళతో పాటు ఆ జనరల్ వీక్నెస్ కానీ, వాళ్ళ సైకలాజికల్గా డిప్రెషన్ గురైనప్పుడు వాటితో పాటు వాటికి ఇచ్చే మెడిసిన్స్ కానీ, హోమియోపతిలో మనం జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ఇచ్చే ట్రీట్మెంట్కి డెఫినెట్గా వాళ్ళకి సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చేసినప్పుడు, అంటే ఇంప్రూవ్ అయినప్పుడు, సో ఈ మైండ్ బాడీ సౌల్ అనేవి అన్నీ బ్యాలెన్స్ చేయగలిగితే, వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ అలవాటులో నుంచి వాళ్ళని మనం ఈ సమస్యని, వాళ్ళు ఏదో సమస్య అనుకుంటారు, ఆ సమస్యను మనం అలవాటు అని మార్చగలిగినప్పుడు డెఫినెట్గా మనం ఈ దీన్ని మనం 100% రిజల్ట్ తీసుకురాగలవండి.